మే 13న ఏపీలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు సీఎం జగన్. చంద్రబాబు ఓటేస్తే పథకాలు పోతాయని, తమకు ఓటేస్తే సంక్షేమం కొనసాగుతుందని అన్నారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్, పేదవారికి ఇంటి దగ్గరే రేషన్ అనేవి విప్లవాత్మక మార్పులు కావా అని ప్రశ్నించారు. విలేజ్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ పేరుతో పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చింది నిజం కాదా అన్నారు సీఎం జగన్. పాయకారావుపేట సభలో ప్రసంగించారు ముఖ్యమంత్రి. అంతకుముందు విజయనగరం జిల్లా బొబ్బిల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు పేదల భవిష్యత్తును నిర్ణయిస్తారన్నారు. ఎన్నికలు అయ్యాక మేనిఫెస్టోని చంద్రబాబు చెత్తబొట్లో వేస్తారని చెప్పారు. బాబు తన జీవితంలో పేదలకు ఎప్పుడూ మంచి చేయలేదన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుస్తుందా అని ప్రశ్నించారు. రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు మాట తప్పారన్నారు జగన్. ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం జగన్. ఇవాళ 3 జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బొబ్బిలి, పాయకరావుపేట సభల్లో మాట్లాడిన సీఎం జగన్ కాసేపట్లో ఏలూరులో ప్రచారం చేయనున్నారు. జగన్ భూములు కాజేస్తారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జగన్ భూములు ఇచ్చేవాడు తప్ప లాక్కునేవారు కాదన్నారు సీఎం జగన్. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రకు తన దగ్గర ఆధారాలున్నాయన్నారు సీఎం రేవంత్. కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు బయట పెడతానన్నారు. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే ఢిల్లీలో తనపై కేసు పెట్టారన్నారు. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్తున్నారని, రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారని ఆరోపించారు. దమ్ముంటే రిజర్వేషన్ రద్దు చేస్తామని ఓట్లు అడగండి అంటూ సవాల్ విసిరారు సీఎం రేవంత్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఢిల్లీ పోలీసుల కేసులకు భయపడేది లేదని చెప్పారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని చెప్పారు కోమటిరెడ్డి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు మంత్రి. బీఆర్ఎస్ కార్మిక సంఘానికి తానే బాధ్యత తీసుకుంటా అన్నారు కేటీఆర్. 10 ఏళ్లు అధికారంలో ఉండి పార్టీపై కొంత దృష్టి పెట్టలేకపోయామన్నారు. ఎస్సీ ఎస్టీలకు పార్టీలో సమన్యాయం పాటించామని చెప్పారు. బీసీలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ భవన్లో కార్మిక దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఏపీలో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని గోకవరంలో ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు పంచాయతీ సచివాలయం సిబ్బంది. ఉదయం నుండే 12 టీంలుగా ఏర్పడి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ పనిచేయని వారికి కంటి, ముఖం ద్వారా పెన్షన్లు అందించారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 525 మంది పోటీ చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. మొత్తం 17 సెగ్మెంట్లలో 285 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్నారని చెప్పారు. అత్యధికంగా సికింద్రాబాద్ లో 45 మంది అభ్యర్థులు, అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు వికాస్ రాజ్. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందన్నారు ఆ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమిత్ షా వీడియో మాఫింగో కాదో నిజ నిర్ధారణ చేయాలన్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు రంజిత్ రెడ్డి. ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు సీఎం రేవంత్. పోలీసుల నోటీసులకు టీపీసీసీ లీగల్ సెల్ సమాధానం ఇచ్చింది. రేవంత్ వచ్చిన నోటీసులపై 4 వారాల గడువు కోరింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. ప్రచార షెడ్యూల్ కారణంగానే విచారణకు రాలేదని వివరించింది టీపీసీసీ లీగల్ సెల్. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమిళనాడుకు తరలించాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఏళ్ల పదవుల్లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు ఏం తెచ్చారని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చారని చెప్పారు వినోద్ కుమార్. బీజేపీకి బీఆర్ఎస్ బీజీఎం అన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ప్రతి గ్రామానికి వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ధనిక తెలంగాణను కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీని భూస్థాపితం చేయాలన్నారు పొంగులేటి. కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీఎం జగన్. సతీమణి భారతి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు వైఎస్ భారతి. చంద్రబాబు కోసం పవన్ బానిసలా పనిచేస్తున్నారని విమర్శించారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. పవన్ జీవితాన్ని చంద్రబాబుకు దారాదత్తం చేశారన్నారు. వైసీపీ మేనిఫెస్టోని చంద్రబాబు కాపీ కొట్టారని, 2014 మేనిఫెస్టోకు నిన్నటి మేనిఫెస్టోకు ఎటువంటి తేడా లేదన్నారు వెల్లంపల్లి. బాబు మేనిఫెస్టోను ప్రజలు చిత్తు కాగితంలా చూస్తున్నారని చెప్పారు ఆయన. టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో అమలు కాని, అలవి కాని హామీలున్నాయన్నారు బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు. ఆ మేనిఫెస్టోతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆయన. బీజేపీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు కృష్ణారావు.
నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెంకన్న మీద ప్రమాణం చేసి చెప్తున్న విశాఖలో ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు. టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. చంద్రబాబును జనం నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ అవినాష్. కూటమి మేనిఫెస్టోలో మోదీ ఫోటో కూడా లేదని చెప్పారు. చంద్రబాబు మేనిఫెస్టోపై మోదీకి కూడా నమ్మకం లేదన్నారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీ స్థానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. గుంటూరులో జోరుగా ప్రచారం చేస్తున్నారు మంత్రి విడుదల రజని. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని. చంద్రబాబు విశ్వసనీయత లేని వ్యక్తి అని మండిపడ్డారు. జగన్ పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని మరోసారి సీఎం అవుతారన్నారు విడుదల రజని. చంద్రబాబు కాదు ఆల్ ఫ్రీ బాబు అంటూ కూటమి మేనిఫెస్టోపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కూటమిది మేనిఫెస్టో కాదు టీడీపీ ప్రెస్ మీట్ అన్నారు ఆయన. కర్ణాటకలో ఇచ్చిన హామీలనే కాపీ కొట్టారని తప్పుపట్టారు. జైలు భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు భరత్. చంద్రబాబుపై పోసాని కృష్ణ మురళి తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోకు ఉన్న విలువ రాష్ట్ర సీఎం ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. జగన్ ని చంపేస్తామని చంద్రబాబు బహిరంగ ప్రకటించారని ఈ వ్యాఖ్యల్ని మోదీ అమిత్ షా వినలేదా అంటూ పోసాని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల్ని మోదీ ఎందుకు ఖండించలేదన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి ఎన్ని హత్యలు చేసినా ఓకేనా అంటూ ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా కైకలూరులో కార్మిక దినోత్సవంలో పాల్గొన్నారు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కార్మికులకు మరింతగా మంచి చేస్తామన్నారు దూలం నాగేశ్వరరావు. కార్మికులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఆయన. బీజేపీపై కాంగ్రెస్ బురద చల్లుతోందన్నారు ఎంపీ లక్ష్మణ్. రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ వివాదంలోకి ఆర్ఎస్ఎస్ ను కూడా లాగారని చెప్పారు. సీఎం రేవంత్ తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదని ఫేక్ వీడియోలపై రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ కుట్రల్ని జనం నమ్మరన్నారు. కాచిగూడలో గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలిచేది బీజేపీయే అన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ కేసీఆర్ తొండాటాడుతున్నారని ధ్వజమెత్తారు. చీప్ ట్రిక్స్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అబద్ధం ఉందన్నారు ఎంపీ అరవింద్. హోంమంత్రి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పనికిమాలిన కబుర్లతో కాలం గడుపుతోందని మోదీ ఉన్నంత కాలం రిజర్వేషన్లకు ధోకా ఉండదన్నారు అరవింద్. పార్టీలకపై చేరికలు నేరుగా ఉండవన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దీపాదాస్ ముంచి అనుమతితోనే చేరికలుంటాయని చెప్పారు. పార్టీలో చేరే నేతలు దీపాదాస్ ముంచిని కలవాలని సూచించారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి చెక్ పోస్ట్ దగ్గర క్రిషాంక్ ను అడ్డుకున్నారు. నిన్న క్రిషాంక్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. క్రిషాంక్ ను చౌటుప్పల్ పిఎస్ కు తరలించారు పోలీసులు. ఓయూ క్యాంపస్ సెలవులపై దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. ఇవాళ్టి నుండి ప్రకటించిన సెలవులను రద్దు చేశారు ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగడం రాజకీయంగా దుమారం రేగడంతో సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. కుప్పంలో లక్ష్మీ పార్వతి ప్రచారం చేశారు. చంద్రబాబును ఓడించి భరత్ ను గెలిపించాలని కోరారు. కుప్పంలోని 23-24 వార్డుల్లో లక్ష్మీ పార్వతి పర్యటించారు. చంద్రబాబుతో ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అన్నారు. కుప్పం ప్రజల్ని 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారని దొంగ ఓట్లతో గెలుస్తున్నారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ అనుకూల పవనాలున్నాయన్నారు బీజేపీ నేత జీవీఎల్. బీజేపీ బలంగా లేని రాష్ట్రాల్లో సైతం ప్రజలు ప్రధానిగా మోదీనే కోరుకుంటున్నారని చెప్పారు. గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికల సంఘం తప్పు లేదన్నారు జీవీఎల్. సుప్రీంకోర్టుకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం చేరింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై పిటిషన్ దాఖలైంది. సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి వ్యాక్సిన్ కారణంగా చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలన్నారు పిటిషనర్ తివారి. కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఇటీవలే యూకే కోర్టులు అంగీకరించింది ఆస్ట్రాజెనికా ఫార్మా కంపెనీ. కాసేపటి తెలంగాణకు రానున్నారు అమిత్ షా. హైదరాబాద్ లోని లాల్ దర్వాజా గౌలీపురలో జరిగే రోడ్ షోలలో అమిత్ షా పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్ లోనే బస చేయనున్న అమిత్ షా కీలక నేతలతో మాట్లాడి గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారు. అనకాపల్లి జిల్లా ములకాలపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉన్న శ్రీ వ్యూహలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చిన్నజీఆర్ స్వామి వారి పర్యవేక్షణలో కళ్యాణం జరగనుంది. హైదరాబాద్ లో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు పోలీసులు. దీంతో భారీ స్థాయిలో నగదు పట్టుబడింది. మొత్తం 1,06,00,000 రూపాయల స్వాధీనం
చేసుకున్నారు. ఎన్నికల నియమాలు పాటించకుండా తరలిస్తున్నట్టు గ్రహించి ఆ నగదును సీజ్ చేశారు పోలీసులు. అనంతనాగ్ రాజౌరి ఎంపీ ఎన్నికను మే 25కు వాయిదా వేసింది ఈసీ. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. భారీగా మంచు కురవడం, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోవడంతో పాటు పోలింగ్ సిబ్బందిని తరలించడం కూడా కష్టంగా ఉండడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఎన్టీఆర్ ని కలిశారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. తారక్ తో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారక్ ని కలవడం ఆనందంగా ఉందని, అతను పనిచేసే విధానం తనకిష్టమన్నారు. భావి తరాలకు అనుపమ్ ఖేర్ స్ఫూర్తిని పంచుతూనే ఉండాలని ఆకాంక్షించారు ఎన్టీఆర్. రామాయణంపై వస్తున్న రూమర్స్ గురించి తాను వింటూ ఉన్నానని అన్నారు నటి లారా దత్త. ఆ సినిమాలో సూర్పనక, మండోదరి, కైకేయి తరహా పాత్రలు ఏవి ఇచ్చినా తాను చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి సినిమాలో భాగం కావాలని చాలా మందికి ఉంటుందని తెలిపారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణంలో రావణుడిగా యష్ నటిస్తున్నారు. మమ్ముట్టి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా టర్బో, ఈ సినిమాని అనుకున్న దానికన్నా ముందే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ 13న విడుదల కావాల్సిన సినిమాను మే 23కి ప్రీపోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. సరికొత్త థ్రిల్లర్ ని పంచడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మేకర్స్. అజయ్ దేవగన్ టబు జంటగా నటించిన సినిమా ఔరో మే కహా ధమ్తా. నీరజ్ పాండే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రాన్ని జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు మేకర్స్. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాకృత్యం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం విజయ్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నారట. ప్రస్తుతం సీమ యాస నేర్చుకుంటున్నారట. విజయ్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది.